హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 జస్ట్ 500 rupees 6 months వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. సో అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 1500 rupees తోటి 4 papers సంబంధించిన కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. ఒకసారి యాప్లోకి వెళ్ళి అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా పర్ మంత్కు 20 rupees చొప్పున చెల్లించి మీరు కరెంట్ అఫైర్స్ PDF కూడా పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది. శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ PDFs అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించి మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన క్లాస్ అయితే ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి నచ్చితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల కొలు అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 12,000 పోస్టుల భర్తీకి గతంలోనే ప్రభుత్వం ఆమోదం అంటిచ్చారు. సో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని గురుకుల బోర్డు. సో తొలుత 9,000 పోస్టులకు అనుమతులు, ఉత్తర్వులు సైతం జారీ. తర్వాత 3,000 పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్, అనుమతించని ఆర్థిక శాఖ అంటే ఇక్కడిచ్చారు. సో అన్నింటికీ అనుమతులు వచ్చిన తర్వాతే ప్రకటిస్తామంటున్న బోర్డు. సో అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. సో మొత్తం 12,000కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడకపోవడంతో ఆయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొలుత వివిధ కేటగిరీలో 9,096 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించినటువంటి ప్రకటనలు జారీ చేయడంలో మనకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు తాచారం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో భాగంగా మనం చూసినట్లయితే TSPSC కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు కావచ్చు, ఇంకా మెడికల్ బోర్డు కావచ్చు. సో వీటి నుంచి అయితే వరుసగా నోటిఫికేషన్లు అయితే వెలువరిస్తున్నారు. సో ఈ 3 నియామక సంస్థల నుంచి దాదాపు ఇప్పటి వరకు 45,000 ఉద్యోగాలకు ప్రకటనలు రాగా, సో గురుకుల బోర్డు నుంచి ఈ 12,000 ఉద్యోగాలకు సంబంధించి ఒక్క ప్రకటన కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎన్నాళ్ళు ఎదురు చూపులు అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో మనం గతంలో కూడా లాస్ట్ 15 డేస్ బ్యాక్ కూడా చూడడం జరిగింది. సంక్రాంతి తర్వాత వారంలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. చాలామంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 భర్తీలో సామాజిక న్యాయం అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. దేశంలో తొలిసారిగా మెయిన్స్ ఎంపికలు అమలు. ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున ఎంపిక, ఇతర రాష్ట్రాల్లో 20% మించని రేషియో. UPSCలో ఒక్కో జాబ్కు 1:13% అని ఇచ్చారు. అదేవిధంగా అత్యల్పంగా గోవాలో 1:5 అని చెప్పేసి చూడవచ్చు. ఆదర్శంగా నిలిచినటువంటి TSPSC సంస్కరణలు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మన నమస్తే తెలంగాణ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో TSPSC తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్స్కే సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్కి పంపగా, సో అందులో సామాజిక వర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేసిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు సో రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా ఇదే విధంగా ఇచ్చామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి సో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మనకు ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారనేటువంటి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రం, అదేవిధంగా రేషియో అని చెప్పేసి చూడవచ్చు. మహారాష్ట్రలో 1:10, పశ్చిమ బెంగాల్ 1:10 అండ్ బీహార్లో 1:10. సో ఈ విధంగా తీయడం జరిగింది. సో మెయిన్స్కు తెలంగాణలోనే ఎక్కువ మంది ఎంపిక అనేటువంటి టైటిల్తో కూడా ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. మనకు TSPSC చైర్మన్ జలంధర్ రెడ్డి గారు సో అత్యధికంగా మనకు తెలంగాణలో మెయిన్స్కి ఎంపిక చేసినట్లయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో రీసెంట్గా మనం 2 డేస్ బ్యాక్ చూసాం. సో ఇంకెక్కువ మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ TSPSC లేఖ రాయడం జరిగింది. సో దానికి ఇది మనం రిప్లై అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్కువ పర్సంటేజ్ని సెలెక్ట్ చేసామని చెప్పేసి అయితే TSPSC వాళ్ళు అయితే చెప్తున్నారు. 1:50 రేషియోలో అది కూడా మనకు రిజర్వేషన్ వైజ్గా మనం మెయిన్స్కి పంపినట్లుగా వీలైతే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పేపర్ మారింది, మెయిన్స్ ప్రిపరేషన్ మారాలనే టైటిల్తో అయితే న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్షా విధానంలో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో 100% మీకు ఎవరైతే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి ఇది యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కొన్ని
కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించి కావచ్చు, అండ్ ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి, దాంట్లో కూడా నేను దాన్ని షేర్ చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 9094 పోస్టులతోటి మనకు ఎల్ఐసి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిషిప్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్. డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకు దేశంలో ఉన్నటువంటి జోన్ల వారీగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు సెంట్రల్ జోన్ కావచ్చు, ఈస్టర్ జోన్ కావచ్చు. సో ఇట్లా మనకు సౌత్ సెంట్రల్ జోన్కి సంబంధించి, హైదరాబాద్ సంబంధించి 1408 వేకెన్సీ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ మనకు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా వరంగల్కి సంబంధించి, సికింద్రాబాద్ సంబంధించి సో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు వాటికి సంబంధించి అయితే చూడవచ్చు. సో డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో డిగ్రీ, అదేవిధంగా ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్షన్లో వర్క్ చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏజ్ కనుక చూసినట్లయితే 21 to 30 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ 2023 జనవరి 1 నాటికైతే క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మన సౌత్ సెంట్రల్ డివిజన్లో ఉన్నటువంటి కాల వివరాలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇచ్చారు. చాలా మంచి నోటిఫికేషన్, ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ శాలరీ కనుక చూసినట్లయితే మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ చూసినట్లయితే 51,500 రూపీస్ స్టైఫండ్గా అయితే చెల్లిస్తారు. తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మీకు శాలరీ అయితే ఇంక్రీస్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 750 రూపీస్ అనేది ఇక్కడ ఓసీ అభ్యర్థులకైతే ఫీజు ఉంది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు జస్ట్ 100 రూపీస్ తోటి వీటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫిబ్రవరి 10 అనేది లాస్ట్ డేట్ ఉంది కనుక, సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి సో అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మన సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ అని చూసినట్లయితే నేడు ఏడబ్ల్యూఈ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 1540 ఉద్యోగాలు, 81,000 దరఖాస్తులు, 7 జిల్లా కేంద్రాల్లో 176 సెంటర్లు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. సో దీనిలో కూడా మనకు జనరల్ స్టడీస్ పేపర్ అయితే ఉంది. సో పేపర్ రాసినటువంటి అభ్యర్థులు, అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ కనుక పంపినట్లయితే దాని పేపర్కి సంబంధించిన అనాలిసిస్ అయితే చూద్దాం. సో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కింద. సో ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకైతే ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగులో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు అంటూ ఇక్కడ చూడవచ్చు. గతంలో ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. సో 2 ఏళ్ల తర్వాత అమల్లోకి తెచ్చినటువంటి కేంద్రం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు ఇకపైన ప్రాంతీయ భాషలో రాసే అవకాశం లభించింది. నాన్ గెజిటెడ్ కావచ్చు, నాన్ మినిస్ట్రియల్ పోస్టుల కోసం నిర్వహించేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఈసారి హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా నిర్వహించబోతున్నారన్నమాట. ఆల్రెడీ మనం ఎంటీఎస్ నోటిఫికేషన్ చూసాం కదా, సో ఈసారి ఎంటీఎస్ మీరు తెలుగులో రాసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. సో తెలుగులో మనకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే సో తెలుగు మీడియం చదివినటువంటి అభ్యర్థులకు చాలా లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్స్ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 అధికారుల సంఘ నేత చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో చర్యలు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి అవగాహన పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, పోటీ పరీక్షలపై విజయం సాధించడం ఎలా అనే అంశంపైన సో ఇక్కడ మనకు గ్రూప్ 1 అధికారుల సంఘం కొన్ని అవగాహన సదస్సులు అయితే నిర్వహించబోతున్నట్లయితే ప్రకటించారు. కాకపోతే అవి ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి లైబ్రరీస్లో, డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ ఉంటాయిగా, వాటిలో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 10,000 కోలు అనే టైటిల్తోటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. దావోస్ ఒప్పందంతో కొత్తగా వచ్చే ఉద్యోగాలు ఇవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రీసెంట్గా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేటీఆర్ గారు అయితే హాజరు కావడం జరిగింది. చాలా సంస్థలతో ఇక్కడ కొన్ని ఒప్పందాలు అయితే కుదిరాయి. అయితే నిన్న మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్తోటి కేటీఆర్ గారు అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో వాటి గురించి అయితే చర్చించారు. ఇది మనకు కరెంట్ అఫేర్స్ కొనడం కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒకసారి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంస్థలు ఇక్కడ మనకు పెట్టుబడులు పెట్టడం ద్వారా సో తెలంగాణలో మరొక 10,000 కోళ్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు చర్చించడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 9వ నిజాంగా మీర్ మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. చౌమహల్ ప్యాలెస్లో పట్టాభిషేకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 8వ నిజాం ముకారం జా మరణంతో ఆయన పెద్ద కొడుకు అయినటువంటి మీర్ మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ను 9వ నిజాంగా
పట్టాభిషేకం చేశారు. సో ఇక్కడ విషయం అయితే శుక్రవారం చౌమహల్లా ప్యాలెస్లోని పట్టాభిషేక మందిరంలో కుటుంబ సభ్యులు ట్రస్టీ సమక్షంలో ప్రార్థనలు సాదాసిదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పేసి ఇచ్చారు. సో ఇందుకు సంబంధించి శనివారం పత్రిక ప్రకటన జారీ చేసినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ కరెంట్ అఫేర్స్ కోణంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇతని పేరు గుర్తుంచుకోండి, మీర్ మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ అని చెప్పేసి. చనిపోయినటువంటి పర్సన్ పేరు సో ముకారం జా. సో మనకి వార్తల్లో ఉంటున్నటువంటి అంశం కనుక నిజాం సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు కరెంట్ అఫేర్లో ఉన్నటువంటి అంశం పైన దాని స్టార్టింగ్ అంశాల మీద క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యువజన అవార్డు గ్రహీతకు సత్కారం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉభయ రాష్ట్రాల నుంచి 2019-20 సంవత్సరాలకు గాను జాతీయ యువజన అవార్డుకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందినటువంటి జక్కి శ్రీకాంత్ అయితే ఎంపిక కావడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఈ కర్ణాటకలో 12వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య ఈ జాతీయ యువజన వారోత్సవాలు అయితే జరిగాయి. సో దానిలో భాగంగా ఇతనికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, ఇతని ఏ జిల్లాకు సంబంధించడం అని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇది మనకు 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే భారత్ బయోటెక్ ముక్కు టీకా ఆవిష్కరణ 26 నాటికి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కరోనాను ఎదుర్కొనేందుకు ముక్కు ద్వారా తీసుకునేలా దేశీయంగా తొలిసారిగా తయారు చేసినటువంటి ఇంకో వ్యాక్సిన్ను ఈ నెల 26న అధికారికంగా ఆవిష్కరించినట్లు మనకు భారత్ బయోటెక్ అయితే ఇక్కడ ప్రకటించింది. సో అంతకుముందే దీనికి సంబంధించి అయితే మనకు ప్రభుత్వం అయితే అనుమతులు అయితే జారీ చేసిందంటే దీని యొక్క వినియోగానికి సంబంధించి. సో దీని యొక్క ఆవిష్కరణ అనేది ఈ నెల 26న ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది ఎప్పటికీ మనకు వార్తల్లో ఉంటుంది కనుక సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు సింగరాయ జాతరకు పోటీ ఎత్తిన భక్తులు అంటూ చూడవచ్చు. సో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక ఈ సింగరాయ జాతర అనేది ఏ జిల్లాలో జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు జాతరలు పండుగలకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు నాగోబ జాతర కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. ఇది మనకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో అయితే జరుగుతుంది. మేస్రం జాతి వంశస్థులు దీన్ని అయితే జరుపుతారు. చాలా ఇంపార్టెంట్, ఈసారి ఇది అక్కడ కొత్తగా ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ నేపథ్యంలో ఇది ఎక్కువగా వార్తలు ఉంటుంది కనుక దీనికి సంబంధించిన అంశాలను అయితే చూడండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు మధ్యప్రదేశ్లో 256 టైటానోసర్ల గుడ్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై సంచరించినట్టు భావిస్తున్నటువంటి ఈ టైటానోసర్ల 256 శిలాజ గుడ్లను సో శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్లో గుర్తించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఢిల్లీ వర్సిటీకి చెందినటువంటి పరిశోధక బృందం ఈ థార్ జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుడ్లు బయటపడ్డాయి. సో ఇవి 6.6 కోట్ల నుంచి 10 crore years మధ్య ఉన్నటువంటి మధ్య అంతరించిపోయినటువంటి ఈ డైనోసర్ జాతికి చెందినటువంటి టైటానోసర్ గుడ్లని శాస్త్రవేత్తలు అయితే ధృవీకరించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినది ఇక్కడ అండమాన్ దీవులకు అమరవీరుల పేర్లు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. పరమవీర చక్ర పొందినటువంటి సైనికులకు ఘనని ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశ సేవలో ప్రాణాలొడ్డి పోరాడి పరమవీర చక్ర పొందినటువంటి సైనికులకు మరో రకంగా ఘనని ఇవ్వాలి అర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సమాయత్తమైంది. సో అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఇప్పటి వరకు గుర్తించినటువంటి 21 పెద్ద దీవులకు సో ఈ పరమవీర చక్ర పొందినటువంటి సైనికుల పేర్లను పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు పరాక్రమ్ దివాస్ సందర్భంగా సో ప్రధాని మోడీ గారు ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.